విశాఖ అధ్వరణ కుమరే లక్ష్మీనారాయణ గారు వారు మోదీ పెన్షన్ గారు వారు గాయత్రి గారు వారు రూరాయకులు మరి మా అధ్వరణ పెన్షన్ యంత్రంగా చేయబడుతుంది. మరి విగ్రహ దాత కూడా వారే కాబట్టి వారు కోల్చేందుకు విగ్రహాన్ని కూడా వారే పరిస్థితులు చేయగలిగింది. విగ్రహం పెట్టడానికి ఆలోచన రావడమే నిజంగా దైత్యాల పట్ల ప్రజలందరూ చూసుకునే పుణ్యంగా మేము భావిస్తున్న ప్రజలందరూ కూడా నిజంగా ఉన్నపడి ఉంటారని మేము భావిస్తూ మరి కార్యక్రమానికి సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు మరియు సామాజిక వ్యక్త భవనకి సంబంధించిన రేవంత్ రమేష్ గారు మరియు హరీష్ శంకర్ రావడం చాలా కార్యక్రమానికి గౌరవపూర్వతి అధ్యక్షులు గారు డాక్టర్ వెంకట చేయడం కూడా అలాగే స్థల దాత తాటిపల్లి వెంకటేశ్ గారు శ్రీనివాస గారు శరణ్ గారు గోదావరి మాత వారిలో కూలమైన స్వామివారికి అర్పించారు. మన గాయత్రి పరివార ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 150వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఇదే రోజు జన్మించిన మా సోదరుడు కుమరవి లక్ష్మీనారాయణ జయంతిని కూడా జన్మదినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. స్వామి వివేకానందుడు మన హిందూ ధర్మాన్ని దేశ విదేశాల్లో కూడా వ్యాపింపజేసి మన హిందూ ధర్మాన్ని యొక్క విశిష్టతను తెలిపి ఉన్నాడు. మరి వివేకానందుని బోధనలు యువతరానికే కాక అందరికీ మార్గదర్శకంగా మరి వారి స్ఫూర్తితో యువకులే కాదు అందరూ కూడా నడవాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు వివేకానందుని బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా వివేకానందుని విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇక్కడ ఈ వాడకట్టు ప్రజలందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ వివేకానందుని బోధల్ని ఆదర్శంగా తీసుకొని నడవాలని కోరుకుంటూ ఈరోజు శుభదినం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కుమరవెల్లి లక్ష్మీనారాయణ వారి ఆధ్వర్యంలో గాయత్రి పరివార్ జగిత్యాల శాఖ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. వివేకానందుని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఆయన చేసిన సేవలు, యువత కొరకు పోరాడిన ఎన్నో ఎన్నో మంచి మంచి సేవ కార్యక్రమాలు ఆయన ఆదర్శంగా, ఆయనను మనం ఆదర్శంగా తీసుకొని యువత ప్రతి ఒక్కరూ మున్ముందు మంచి ఉద్దేశంగా మంచి నడవడికగా ఆయన చేసిన గొప్ప సేవలను మనం గుర్తించి అతని జాడలు అనుసరించి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా మా జిల్లా కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఒక మంచి ప్రసిద్ధి గాంచిన వ్యక్తి తను. తను గురువుగారైన రామకృష్ణ పరహంస అడుగుజాడలో నడిచి ఎన్నో సేవా కార్యక్రమంలో ఎన్నో యువతను ఆదర్శంగా స్ఫూర్తినిచ్చి తను ఉన్నత స్థాయిలో
పాఠశాలలకు, ఆశ్రమాలకు, మఠాలకు సేవలు అందించిన మంచి మహావ్యక్తి, మహా గొప్ప వ్యక్తి వివేకానంద స్వామి. చికాగోలో మన రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలకు కూడా తన వంతు తెలుగు విషయాలు, భావాలు తను ఎన్నో చెప్పి ఆదర్శంగా నిలిచి తను ఎంతో మంచి సేవలకు అన్నిటికీ పొంది ఉండాలన్న ఒక మంచి మహనీయుడు, గొప్ప వ్యక్తి వివేకానంద స్వామి. ఆయనే, ఆయన ఆశయాలు అందరం నెరవేర్చాలి. ఆయనకు ఆయన ఏ విధంగా ఎన్ని రకాలుగా ఏమనుకున్నా కానీ అదంతా మనం సమకూర్చి ఆ గొప్ప వ్యక్తికి మనం అందరూ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అది మన అదృష్టంగా భావిస్తూ సమాజం మారాలి, సమాజం కొరకు కష్టపడ్డ వ్యక్తి కాబట్టి దాన్ని మనం అందరం గ్రహించి, ముఖ్యంగా లక్ష్మీనారాయణది ఈరోజు పుట్టినరోజు, ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.